నెల రోజుల్లో రాబోయే ఖరీఫ్ పంటల సాగుకు రైతులకు బ్యాంకులు త్వరగా రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర రైత సంఘం అధ్యక్షులు రామచంద్రయ్య బ్యాంక్ అధికారులను కోరారు. కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ముందర ఏఐకేఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైత సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య మాట్లాడుతూ, గత సంవత్సరం ఖరీఫ్ సీజన్లో వర్షాలు ఎక్కువై పంటలు పండక రైతులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారని అన్నారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు రైతులపై కపట ప్రేమను చూపించాయని అన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా బ్యాంక్ అధికారులు సకాలంలో రైతులకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని అన్నారు. పాత అప్పులు పూర్తిగా చెల్లిస్తే కాని కొత్త అప్పు ఇవ్వమని బ్యాంక్ అధికారులు అంటున్నారని, మొత్తం అప్పు అంతా కాకుండా వడ్డీని చెల్లిస్తే రుణాలు రెన్యువల్ చేసేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు.